సారీ 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 10 మినిట్స్ లేట్. కొంచెం ఏమంటారు మాల్దీవ్స్ టైమ్ కి అండ్ మన ఇండియా టైమ్ కి కొంచెం డిలే ఉంది. ఎంత టైం డిలే ఉంది? 4:43 అవుతుంది. సో ఇట్స్ 4:43 హియర్. సో ఆ రఫ్ క్యాలిక్యులేషన్ తో కొంచెం లేట్ వచ్చేసాను. ఐఎమ్ రియలీ సారీ. ఓకే, యాక్చువల్లీ కెమెరాస్ కి బాగా అలవాటు పడిపోయాము 3.5 మంత్స్ అని అనుకున్నారు, కానీ ఫోన్ కెమెరాస్ కి చాలా దూరంగా ఉన్నాం కాబట్టి ఫోన్ పట్టుకోవడం కూడా ఈ మధ్య బరువుగా అనిపిస్తుంది. సో యెస్, ఐ సీ అ లాట్ ఆఫ్ పీపుల్. హాయ్ 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 ఎవ్రీవన్. అక్క హాయ్, శ్రీముఖి హాయ్, హాయ్ రిషి నల్ల, హాయ్ సాయి కుమార్ లాకో జూ, హాయ్ ఉదన్య, హాయ్ శ్రావణి, హాయ్ నీరు వద్ల, హాయ్ రమ్య, హాయ్ తేజు, హలో. సో హాయ్ ఎవ్రీవన్. సో నేను మాట్లాడతాను, చాలాసేపే మాట్లాడతాను, ఎక్కువసేపే ఉంటాను. ఐ విల్ నాట్ రన్ అవే వెరీ సూన్. సో చాలా క్వశ్చన్స్ ఎవరెవరైతే అడగాలని అనుకున్నారు, అండ్ 3.5 మంత్స్ తర్వాత మళ్ళీ ఒక లైవ్ లో కనిపించాను మాట్లాడుతున్నాను కాబట్టి హూ ఎవర్ వాంట్స్ టు టాక్ ఎనీ క్వశ్చన్స్ వాట్ ఎవర్ ఐఎమ్ రెడీ. సో బేసిక్ గా మన BB3 అయిపోయిన తర్వాత చాలా లిమిటెడ్ ఇంటర్వ్యూస్ ఇద్దామని అనుకున్నాను, బికాజ్ షోయే 3.5 మంత్స్ ఒక వెరీ ఛాలెంజింగ్ ఎగ్జామ్ లాంటిది అయితే మళ్ళీ దాని తర్వాత ఎగ్జామ్ కి సంబంధించి ఇంకా ఇంటర్వ్యూస్ అవసరమా అనే ఫీలింగ్ లోనే ఉండి వెళ్లే ముందే ఐ హావ్ డిసైడెడ్ సేయింగ్ దట్ వెరీ లెస్ నంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్, నాట్ టూ మెనీ అని. బట్ ఎస్, ఐ వాంటెడ్ టు లైక్ షేర్ మై ఫీలింగ్స్, మై ఎక్స్పీరియన్స్ అబౌట్ ది షో అండ్ ఎలా అనిపించింది నాకు, అసలు ఏం జరిగింది అది ఇది అని. ఎందుకనంటే అక్కడ ఒక క్లోజ్డ్ బాక్స్ లో ఉంటాం మేము, బయటకు వచ్చిన తర్వాత రకరకాల డౌట్స్ ఉంటాయి, అప్పుడు ఏం జరిగింది, ఆ సిచ్యువేషన్ లో ఏమైంది, మీరు అలా ఎందుకు అన్నారు, ఇలా ఎందుకు అన్నారు అని. సో వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి కాబట్టి వాట్ అదర్ దాన్ లైక్ పబ్లిక్ ప్లాట్ఫామ్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు టాక్ బికాస్ అని నాకు అనిపించింది. సో లెట్ మీ టాక్. నువ్వే మాకు రియల్ విన్నర్, కంగ్రాచులేషన్స్ విన్నర్ మణికంఠ, థ్యాంక్ యూ. సో ఐ స్టిల్ సీ అ లాట్ ఆఫ్ హైస్ అండ్ హలోస్ అండ్ బికాస్ ఒక్కొక్కటి అడ్రస్ చేద్దామని అనుకున్నాను నేను. అ లాట్ ఆఫ్ పీపుల్ ఆన్ సోషల్ మీడియా నాకు మెసేజెస్ రావడం జరిగాయి అండ్ చాలా you know a lot of people are coming home to congratulate me saying that you are the real winner and maaku mee journey gaani adi gaani chaala inspiring ga anipinchindi. So you are our winner ani antunaru. Mee prema nu chustunte nijanga I am like sincerely seriously I'm overwhelmed. అసలు ఒక్కసారి ఆ హౌస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కంటిన్యూస్ గా ఇంత పాజిటివిటీ, ఇంత ఒక పాజిటివ్ బస్ అండ్ ఒకటే లవ్ అదంతా చూస్తుంటే నిజంగానే లైక్ చిరంజీవి గారు సెడ్ లైక్ మీ అందరు చెప్తున్నట్టు ఐ రియలీ డోంట్ వాంట్ దట్ ట్రోఫీ అండ్ మనీ. ఎందుకంటే జీవితాంతం సంపాదించుకోవచ్చు బట్ మీ ప్రేమ ఏదైతే ఉందో బిఫోర్ గోయింగ్ టు బిగ్ బాస్ మేబీ నా రియల్ లైఫ్ ఏంటో చూసి ఒక 50-50 ఒపీనియన్ ఉండొచ్చు. అందరికీ ఒక మనిషి నచ్చాల్సిన అవసరం లేదని అనుకున్నాను. సో నేను నచ్చుతానా నచ్చునా అనేది లెట్ మీ సీ, లెట్ మీ బీ మై సెల్ఫ్ అని అనుకున్నాను. బట్ ఇంత ఒక క్లియర్ పాజిటివ్ గా నేనంటే అందరింటి అమ్మాయిలాగా ఐ గెట్ అ లాట్ ఆఫ్ కాల్స్ ఫ్రమ్ యుఎస్ యూకే నుంచి. మెనీ లేడీస్ ఆర్ కాలింగ్ మీ సేయింగ్ దట్ యు హవ్ బిన్ అవర్ ఇన్స్పిరేషన్, యు హవ్ బిన్ వెరీ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ గా ఉండేవారు ఇంట్లో, వి రియలీ లైక్ దట్, వి గట్ రియలీ ఇన్స్పైర్డ్ అని చెప్పారు. సో దిస్ ఇస్ లైక్ రియలీ యాక్చువల్లీ ట్రూ విన్నింగ్ టు మీ. ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ. సో దిస్ ఇస్ అబౌట్ మై విన్నింగ్. మీ అందరూ నన్ను మీ విన్నర్ అంటున్నారు అండ్ ఐఎమ్ రియలీ వెరీ ప్రౌడ్ టు సే దట్ ఐ విల్ బీ యువర్ విన్నర్, ఐ విల్ స్టే, ఐ విల్ రిమైన్ యువర్ విన్నర్. ఎందుకంటే ఇంత లవ్ చూసిన తర్వాత ఒక రెస్పాన్సిబిలిటీ, ఒంట్లో ఒక భయం స్టార్ట్ అయింది దట్ వాట్ ఎవర్ నెక్స్ట్ మూవ్ ఐ మేక్, లైక్ మేబీ నెక్స్ట్ ఒక షో కమిట్ అవ్వడం కానీ లేకపోతే నెక్స్ట్ ఒక ఇష్యూ గురించి మాట్లాడడం కానీ మనం జరిగినప్పుడు నా ఐ విల్ బీ ఈవెన్ మోర్ డెడికేటెడ్ సీరియస్ ఇన్ అడ్రస్సింగ్ ఇట్ బికాస్ మీరందరూ నన్ను సపోర్ట్ చేశారు కాబట్టి. సో క్వశ్చన్స్ కి వెళ్ళిపోదాం. సీ హాయ్ హలో, చాలాసార్లు చెప్పుకుంటాం కదా, ఇఫ్ యూ పీపుల్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ దెన్ వెయిట్. ఇక్కడేంటో క్వశ్చన్స్, మాల్దీవ్ లోనే ఉన్నావా, ఎంజాయింగ్ వెకేషన్? ఎస్, ఐఎమ్ ఇన్ మాల్దీవ్స్. ఐ కెన్ షో యూ అరౌండ్ యాక్చువల్లీ. So the beach is right there.
ఐ మీన్ బీచ్ బంగ్లో, దిస్ ఇస్ మై రూమ్. సో మాల్దీవ్స్లోనే ఉన్నాను. ఆ షో వన్ సెకండ్. సో బిగ్ బాస్లో చాలాసార్లు నేను అడ్రస్ చేయడం జరిగింది దట్ వన్స్ ఆఫ్టర్ బీబీ ఈజ్ ఓవర్ ఐఎమ్ గోయింగ్ ఆన్ అ వెకేషన్ టు మాల్దీవ్స్ అని చెప్పేసి. ఆల్ థ్యాంక్స్ టు మై ఫ్రెండ్స్ తమ్ముడు అండ్ చేతు, విష్ణు అండ్ కీర్తన, సన్నీ, వీళ్ళందరూ ఆల్రెడీ నేను వచ్చేసరికి దే లైక్ అరేంజ్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. సో ఆ హౌస్ నుంచి వచ్చాక కొంచెం రిలాక్సేషన్తో బంతాయి అని నాకు అనిపించింది. అండ్ టు గెట్ అడ్జస్టెడ్ టు దిస్ న్యూ వరల్డ్, బిగ్ బాస్ ఇస్ యాక్చువల్లీ అ రియలీ ఫ్యాబ్యులస్ ఎక్స్పీరియన్స్. వన్ షుడ్ రియలీ రియలీ హ్యావ్ ఇట్. ఐల్ స్టిక్ ఆన్ టు మై వర్డ్స్ నో మ్యాటర్ వాట్ ఎవర్ ద రిజల్ట్ ఈస్. ఎందుకనంటే అక్కడ ఒక నిజంగానే ఒక అసైలం లాగా త్రీ అండ్ హాఫ్ మంత్స్ ఐ లెర్న్ అ లాట్. నా ఓపిక వేరే లెవెల్లో పెరిగిపోయింది. ఇక్కడ చిన్న చిన్న విషయాలకి కొంచెం లైట్గా ఇరిటేట్ అయ్యి రియాక్ట్ అయ్యి నేను చాలా కంట్రోల్డ్గా ఉంటున్నాను అనేది గమనించాను. మై ఫ్రెండ్స్ నోటిస్డ్. సో ఐ లెర్న్ అ లాట్. ఇట్స్ అ ఫ్యాబులస్ ఎక్స్పీరియన్స్ అన్న ఆర్జీ చేతు చాలా బాగా సపోర్ట్ చేశాడు అక్క నీకు, కరుణ కుమార్. ఎస్, దిస్ ఆల్ దిస్ పీపుల్ ఐ హ్యావ్ అ వెరీ బిగ్ లిస్ట్. ఐ మీన్ ఐ హ్యావ్ అ వెరీ బిగ్ లిస్ట్ ఆఫ్ థ్యాంక్స్ టు సే ఆడియన్స్ కి, ఫ్యాన్స్ కి కాకుండా. నాకు నేను ఇంట్లో ఐ వాజ్ హ్యావింగ్ మై ఓన్ టైమ్, లైక్ మై ఓన్ స్ట్రగుల్ ఆర్ ఫైట్. కానీ బయట నాకన్నా ఎక్కువ కష్టపడింది ఎవరన్నా ఉన్నారని అంటే దట్ విల్ డెఫినెట్లీ బీ మై బ్రదర్ సుశ్రుత్, మై వెరీ గుడ్ ఫ్రెండ్, మై సిస్టర్ లైక్ ఫ్రెండ్స్ కీర్తన అండ్ సన్నీ అండ్ ఆర్జే చేతు, వీళ్ళు నరుగురు. అండ్ అలాగే దెర్ ఆర్ పీపుల్, అంటే ఐఎమ్ జస్ట్ నోయింగ్ ఇప్పుడిప్పుడే థింగ్స్ ఎవరెవరు కేమ్ ఫార్వర్డ్ టు యూనో టేక్ ఎ స్టెప్ అండ్ టాక్ అబౌట్ మీ. సైలెంట్ సపోర్టర్స్ చాలా ఎక్కువగా ఉండే. అండ్ ఐ వుడ్ రియలీ వాంట్ అంటే ఇంకా నేను ఇప్పటికీ అందరికి థ్యాంక్స్ చెప్పలేకపోయాను. ఐ వుడ్ రియలీ వాంట్ థ్యాంక్ రష్మి ఫర్ స్టాండింగ్ అవుట్ దేర్ అండ్ జాన్సీ అక్క ఫర్ హ్యావింగ్ అన్ ఒపీనియన్ అబౌట్ ద విన్నర్ అండ్ ముక్కు అవినాష్, రామ్ ప్రసాద్, ద పటాష్ టీమ్ నుంచి చాలా మంది దే కేమ్ ఫార్వర్డ్. ఓకే, ఆల్ మై, అంటే నేను ఇప్పటివరకు ప్రీవియస్లీ షోస్ చేసిన వాళ్ళందరూ, లైక్ హూ ఎవర్ నో మీ, నేను అసలు ఆన్ సెట్స్ ఆఫ్ సెట్స్ ఎలా ఉంటానో నేను ఎవరెవరికైతే తెలుసో వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. సో వీళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాస్ నేను లేకుంటే, అంటే నేను అక్కడ ఉండి నా జర్నీని కొంచెం ఈజీ చేయగలిగింది వీళ్ళు మాత్రమే. సో నేను ఆల్మోస్ట్ 15 weeks లో ఎన్ని వీక్స్ నామినేట్ అయ్యా, 8-9 times నామినేట్ అయ్యాను. అండ్ 8-9 times నామినేట్ అయిన ప్రతిసారి ఐ వాజ్ నెవర్ అండర్ కాన్ఫిడెంట్ ఆర్ సంథింగ్. ఎందుకనంటే ఎక్కడో మరీ ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది కూడా కాదు, కానీ ఎక్కడో ఐ హ్యాడ్ దిస్ ఫీలింగ్ సేయింగ్ దట్ మీరు నన్ను సేవ్ చేసుకుంటారు అనేది. సో అది కాకుండా నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఎలాంటి లైక్ ఐ డెంట్ డూ ఎనీథింగ్ టు మేక్ లెట్ యూ గైస్ డౌన్. అంటే మీరు ఎందుకు మాకు ఇలా చేసింది, లేకపోతే ఎందుకు శ్రీముఖి ఇలా చేసింది అని అనుకునేలాగా మాత్రం నేనేం చేయలేదు. అండ్ ఐ వాజ్ ఆల్వేస్ కాన్షియస్ అబౌట్ దట్ బికాస్ మీరనే వాళ్ళు బయట నుంచి ఓట్లేసి సపోర్ట్ చేసేవాళ్ళు, మీరు ఎంత ప్రెషర్గా ఫీల్ అవుతారో, అంటే నేను నామినేషన్స్ నుంచి బయటికి రావడం, లేకపోతే నేను సేవ్ అవ్వడం, నేను నా జర్నీని కొనసాగించడం. అండ్ ఆఫ్ కోర్స్ బయట ఒక మినీ వారే జరుగుతుంటుంది సేయింగ్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ ఫ్యాన్స్. సో ప్రతి ఇండివిజువల్కి ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళకు ఒక ఒపీనియన్ ఉంటుంది, మనకు ఒక ఒపీనియన్ ఉంటుంది. మనం వాళ్ళకి బెస్ట్ ఉంటాము, వాళ్ళకి వాళ్ళు బెస్ట్ ఉంటారు. మీ ఇద్దరి మధ్య, అంటే లైక్ ఒక ఫ్యాన్ గ్రూప్స్ మధ్య ఇట్ విల్ ఆల్వేస్ బీ అన్ ఒపీనియన్ సేయింగ్ దట్ ఎందుకు మా వాళ్ళు బెటర్, ఎందుకు మా వాళ్ళు బెటర్ అనేది. సి దట్ ఈస్ హౌ ద గేమ్ ఆల్సో వెంట్. అంటే లైక్ బిగ్ బాస్ అనే షో కూడా దెర్ ఆర్ మెనీ సిచ్యువేషన్స్ వేర్ యూ హ్యాడ్ టు అడ్రస్ ఎందుకు ఆ కంటెస్టెంట్ బెటర్ ఆర్ ఈ కంటెస్టెంట్ బెటర్, నువ్వెందుకు బెటర్ అనేది మీరు డిస్కస్ చేసుకోండి అనేది, మాట్లాడండి అని. సో ఇవన్నిటి కోసం లైక్, అంటే ఐ రియలీ వాంట్ టేక్ సమ్ టైమ్ అండ్ అడ్రస్ ఎవ్రీథింగ్. నేను ఇంత మాట్లాడుతున్న ప్రాసెస్ లో ఐఎమ్ మిస్సింగ్ అవుట్ ఆన్ కమెంట్స్. వాట్ వాస్ దాట్? షో స్క్రిప్టెడ్ అని ఒక రూమర్ ఉంది, కెన్ యూ జస్టిఫై ఇట్ ఈస్ నాట్ విత్ అన్ ఎగ్జాంపుల్? ఓకే, బిగ్ బాస్ సీజన్ 1, సీజన్ 2 అండ్ హిందీ సీజన్స్ అన్ని చూశాను కాబట్టి నేను యాజ్ అన్ ఆడియన్ గా, దో ఐఎమ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ, దో నాకు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, బిగ్ బాస్ కి వర్క్ చేసిన వాళ్ళు ఎంత అష్యూర్ చేసినా నువ్వు ఇట్స్ 100% స్క్రిప్టెడ్, మీకు యు ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ నోషన్ అబౌట్ ఇట్ అని అంటే నేను నమ్మలేదు.
నిజంగానే నమ్మలేదు. బికాస్ ఎవ్రీడే అంటే లైక్ 3.5 మంత్స్ ఆర్ ఒక ఒక టైం 10 ఇయర్ ఉంటుంది. హౌ కెన్ సంబడి అంటే లైక్ ప్రతిదీ జెన్యున్ ప్రతిదీ స్క్రిప్టెడ్ ఎట్లా ఉంటుంది అని అనుకున్నాము. దాని తర్వాత నేను చాలా సార్లు ఎలిమినేట్ అయిపోయి వచ్చిన వాళ్ళ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు అంటే వేరే సీజన్స్ నుంచి చూసినప్పుడు మాకు కన్ఫెషన్ రూమ్ నుంచి వచ్చిన ఒక లెటర్ తప్పితే మిగతా ఏది స్క్రిప్టెడ్ కాదని అన్నప్పుడు ఎక్కడో చిన్న డౌట్ మేబీ పార్ట్ ఆఫ్ ద షో కదా వాళ్ళు ఒక అగ్రిమెంట్ సైన్ చేసేసి ఉంటారు. ఆ సైన్ చేసిన తర్వాత యు ఆర్ నాట్ సపోజ్ టు టాక్ ఎనీథింగ్ అబౌట్ ద షో అనేది. బట్ నేను ఎక్స్పీరియన్స్ చేసే వరకు ఏది నమ్మే రకం కాదు. అక్కడికి వెళ్ళాను, ఎక్స్పీరియన్స్ చేశాను, అండ్ దిస్ ఇస్ ఓన్లీ టు మై ఫాలోవర్స్ ఆర్ టు మై సపోర్టర్స్, నన్ను ఇష్టపడే వాళ్ళు. మీరు యు వాల్యూ వాట్ ఐ సే ఆర్ యూ బిలీవ్ ఇన్ వాట్ ఐ సే కాబట్టి నేను చెప్తున్నాను. నో మ్యాటర్ వాట్ అక్కడ ఎన్ని గొడవలు అవి ఇవి జరిగినా నాకు ఒకవేళ ఈవెన్ ఇఫ్ ఐ హ్యాడ్ స్మాల్ లైట్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఆల్సో ఎనీథింగ్ ఆల్సో నేను చెప్తున్నాను, ఐ కెన్ అష్యూర్ యూ ఇట్ ఇస్ 2000% not at all a scripted show. Endukanante I was surprised and shocked to see 105 days maaku baita nunchi elanti vyaktito ante meer ee season chusukunnataithe there were no celebrities walk in avadam intloki ekku jaragaledu. So very minimal people like Ramakrishna garu, Nag sir and Sumakka. Last ki finale roju there some of the stars who came into the house tappite intiki evvaru raavadam jaragaledu. So literally ఒక టాస్క్ ఎలా చేయాలి అని ఒక టాస్క్ పేపర్ తప్పితే మాకు బయట నుంచి వాట్ ఈస్ హ్యాపెనింగ్, మాకు దివాళీ ఎప్పుడో తెలియకపోయేది, దసరా ఎప్పుడో తెలియకపోయేది. ఎవ్రీడే వీస్ టు థింక్ దట్ ఓకే బయట సౌండ్స్ అంటే బికాస్ 7 ఎకర్స్ దూరం నుంచి సౌండ్స్ వినిపిస్తాయి కాబట్టి ఓ ఈరోజు దివాళీ ఏమో లేకపోతే దివాళీస్ కమ్మింగ్ అప్ ఏమో అని అనుకున్నాం తప్పితే ద షో ఇస్ నాట్ అట్ ఆల్ స్క్రిప్టెడ్. యూ కెన్ ట్రస్ట్ మీ ఆన్ దిస్, ఐ కెన్ ఎన్ష్యూర్ యూ. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. There are some exciting projects actually. నేను ఇమ్మీడియట్లీ వర్క్ జాయిన్ అయిపోవాల్సింది బికాస్ ఐ హ్యాడ్ అ ప్రోమో షూట్ ఫర్ అ షో. కానీ ఐ డిసైడెడ్ దట్ కొంచెం టైం అయితే నా కోసం సెల్ఫ్ టైం తీసుకోవాలి బికాస్ అన్ని రోజులు 105 డేస్ కెమెరాస్ ముందు ఉండి కెమెరాస్ ముందు వర్క్ చేసి చేసి వీకెండ్ వచ్చేసరికి ఇట్ యూస్ టు బి లైక్ ఆల్వేస్ డాన్సింగ్, ఇట్ యూస్ టు బి లైక్ అంటే కోర్టులో జడ్జ్ వచ్చి మాకు అన్ని చెప్పేవారన్నట్టు అలా నాగార్జున సార్ వచ్చి చెప్పడం, ఇట్ వాజ్ ఆల్వేస్ ఇట్స్ వెరీ బిగ్ ప్రెషర్ ఇన్ సైడ్ ద హౌస్ అని అంటే నిజంగానే బయట జనాలు ఏమనుకున్నారు, మనం బాగా చేస్తున్నామా లేదా, ఇంట్లో వాళ్ళు ఏంటి, ఎవరినైనా హర్ట్ చేస్తున్నామా, ఇలా రకరకాల పాయింట్స్ వల్ల యువర్ బ్రెయిన్ ఇస్ ఆల్వేస్ వర్కింగ్ లైక్ 24/7. ఏ నైట్ ఏ బజర్ మోగుతుందా, ఏ సైరన్ మోగుతుందా అనే టెన్షన్ లోనే ఉంటాం. సో అందుకే కొంచెం హాలిడేకి వచ్చేస్తే కొంచెం రిలాక్స్ అయితే ఐ కెన్ బీ మై సెల్ఫ్ అని చెప్పేసి, ఐ కెన్ బీ దట్ ఎనర్జెటిక్ ఆర్ ఆల్వేస్ హైపర్ స్ట్రీమ్ కి లాగా ఉండొచ్చు అని చెప్పేసి ఐ థాట్ ఐ విల్ టేక్ అ బ్రేక్. బట్ ఎస్ ఐ విల్ వెరీ సూన్ యూ విల్ గెట్ టు నో, మేబీ ఇన్ అ వీక్ ఆర్ సంథింగ్. ఐఎమ్ షూటింగ్ ఫర్ అ షోస్ ప్రోమో, సో అది ఆ షో ప్రోమోని బట్టి అది షో ఏంటి ఏంటో మీకు తెలిసిపోద్ది. సో I'll get back with very, very, very responsible and entertaining shows. I'll make sure that మీ అందరికి నచ్చి యుల్ బీ వన్ స్టెప్ ప్రౌడ్ తప్పితే ఇట్ విల్ నాట్ బీ లైక్ వాల్యూ తగ్గేది. లైక్ బిగ్ బాస్ అనే షో నుంచి షో ద్వారా నాకు వచ్చిన ప్రేమ ఏదైతే ఉందో ఐల్ సీ టు ఇట్ దట్ ఇట్ విల్ ఇంక్రీజ్, కానీ తగ్గేలా మాత్రం చూసుకోను. ఐ విల్ బీ వెరీ వెరీ రెస్పాన్సిబుల్ ఇన్ చూసింగ్ మై షోస్ రైట్ నౌ బికాస్ బయటకు వచ్చి మీ మెసేజెస్ అండ్ మీ కమెంట్స్ అండ్ బయట అక్కడ నేను ఉన్నప్పుడు బయట జరిగినవన్నీ చూసిన తర్వాత ఐఎమ్ లైక్ రియలీ 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 హ్యాపీ అండ్ ఐ ఫీల్ వెరీ రెస్పాన్సిబుల్. నిజంగానే నేను మీ ఇంట్లో ఒక అమ్మాయి లాగా. సో ఒకవేళ మీ సిస్టర్ కానీ, ఒకవేళ మీ లైక్ ఒక అక్క లేదా చెల్లి, ఆర్ లైక్ ఇఫ్ యువర్ హౌ ఎవర్ ఒక రిలేషన్ ఇస్ ఉంటుందో వాళ్ళు, ఒకవేళ ఇఫ్ ఐ వాజ్ రియలీ ఎ హౌస్ మెంబర్, శ్రీముఖి ఏ షో చేస్తే బాగుంటుంది, ఎలాంటి షో చేస్తే బాగుంటుంది, ఏ కాంబినేషన్లో చేస్తే బాగుంటుంది అనేది మీరు నాకు ఎలాగైతే సజెస్ట్ చేస్తారో అలాంటి షోసే నేను చేయబోతున్నాను ఇక మీదట. ఓకే లెట్స్ సీ. బాబా మాస్టర్ అండ్ శ్రీముఖి ఆర్ ద రియల్ విన్నర్స్ అనే కమెంట్స్ చాలా కనిపిస్తున్నాయి. బాబా మాస్టర్ విన్నరా? హీ ఈజ్ ద విన్నర్ బికాస్ మీరు చూస్తూ వచ్చారు షో మొత్తంలో. ఇఫ్ ప్రతి ఒక్కరు గెలవాలనే ఒక యునో ఒక జీల్ తోటి వెళ్తారు అండ్
అక్కడ ఒక వచ్చిన 17 కంటెస్టెంట్స్, దే డెఫినెట్లీ కమ్ విత్ అ లాడ్ ఆఫ్ ఒక బ్యాగ్ ఆఫ్ డ్రీమ్స్ సేయింగ్ దట్ ఓకే బిగ్ బాస్ అనే షో నో మ్యాటర్ మన ప్రొఫెషన్ లో మన కెరియర్ లో మనం ఏం చేసాము ఏంటి అనేది పక్కన పెట్టేస్తే వీఆర్ కమింగ్ బ్యాక్ టు స్క్వేర్ 1-0 నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడ ఇంట్లో మనం ఎట్లా ఉంటాము రియల్ లైఫ్ లో మనం ఎట్లా ఉంటాము అనే ఒక ప్రొఫైల్ బిల్డ్ చేసుకుంటాము. ప్రొఫైల్ బిల్డ్ చేసుకున్న తర్వాత అది జనాలకి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, బట్ నో మ్యాటర్ వాట్ మనల్ని మనము చేస్తున్న మిస్టేక్స్ ని గమనించి కరెక్ట్ చేసుకుని ఒకవేళ ఎమోషనల్లీ వీక్ ఉంటే ఎమోషనల్లీ స్ట్రాంగ్ అవుతూ, ఫిజికలీ వీక్ ఉంటే ఫిజికలీ స్ట్రాంగ్ అవుతూ అన్ని రకాల టాస్క్ ని పర్ఫామ్ చేస్తూ అన్ని రకాల సిచ్యువేషన్స్ కి అడ్జస్ట్ అవుతూ, అంటే బయట మాకు ఇన్ ఆర్ ప్రొఫెషన్స్ వీ హ్యావ్ అ మేకప్ మ్యాన్, హెయిర్ డ్రెస్సర్, అసిస్టెంట్, వీ హ్యావ్ అవర్ ఓన్ స్టాఫ్, అంటే దెర్ ఆర్ పీపుల్ అరౌండ్ యూ టు హెల్ప్. ఇంటికి వచ్చేసరికి ఒక పని మనిషి ఉంటుంది, ఒక కుక్ ఉంటుంది, వీళ్ళందరూ ఉంటారు. సో లీవింగ్ ఆల్ దిస్ అంటే ఒక కంఫర్టబుల్ లైఫ్ ని పక్కన పెట్టేసి 17 మంది ఒక ఇంట్లో ఉంటూ బాత్రూమ్ షేరింగ్స్, ఫుడ్ షేరింగ్స్, అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ చాలా జరుగుతాయి. సో ఇవన్నీ అడ్జస్ట్ అవుతూ ఒక ఒక వెరీ ఇంట్రెస్టింగ్ లైఫ్ మనము లీడ్ చేస్తాము. సో అందరూ విన్నవాలని అనుకుంటారు, కానీ లాస్ట్ కి ఎవరైతే ఆడియన్స్ నోట్ నుంచి ఒక పేరు వస్తుంటుందో సేయింగ్ దట్ యు ఆర్ ఆర్ విన్నర్, లేకపోతే మీరు ఈ వ్యక్తి విన్ అయితే బాగుండేది, లేకపోతే మేము ఈయనని ఎక్స్పెక్ట్ చేసాము అనేది. సో యా, ఐ సీ లాట్ ఆఫ్ మెసేజెస్ నాట్ జస్ట్ అబౌట్ మీ బట్ అబౌట్ బాబా మాస్టర్ ఆల్సో. సో ఐ ఫీల్ రియలీ రియలీ హ్యాపీ. బాబా మాస్టర్ అకార్డింగ్ టు మీ, దెర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ ద హౌస్ అకార్డింగ్ టు మీ విన్నర్స్. బాబా మాస్టర్ నాకన్నా ముందు నేను ఐ విల్ సే దాట్ హీ ఈజ్ అ విన్నర్ టు మీ, బికాస్ టాస్క్స్ కానివ్వండి, ఇంట్లో ఆయన ఉన్న విధానం కానివ్వండి, ఆయన వండి పెట్టిన విధానం కానివ్వండి, ఐ హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్. ఈ మనిషిని మాత్రం ఐ విల్ నెవర్ ఎవర్ ఫర్గెట్ ఇన్ లైఫ్, బికాస్ 105 డేస్ ఒక క్రూషియల్ పీరియడ్ ఆఫ్ మై లైఫ్ లో నాకు కొంచెం సిచ్యువేషన్స్ అటు ఇటు కొంచెం బాగాలేనప్పుడు, ఇఫ్ సమ్వన్ వాజ్ రియలీ సపోర్టివ్ ఆర్ ఇఫ్ సమ్వన్ గేవ్ అ షోల్డర్, లేకపోతే ఒకవేళ ఇది కరెక్టా కాదా అని అడిగిన ప్రతిసారి ఏదన్నా కాదమ్మా ఇట్స్ ఓకే అమ్మా అన్నతో మాట్లాడింది అయితే డెఫినెట్లీ మాస్టర్. అండ్ ఎంటర్టైన్మెంట్ వైజ్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, లెట్ ఇట్ బి డాన్స్, స్కిట్, వాట్ ఎవర్, మా ఇద్దరు కాంబినేషన్ బిగ్ బాస్ కి భలే నచ్చింది, నాకు ఇంకా నచ్చింది, అండ్ బయట మీ అందరికీ నచ్చింది అనే విషయం తెలిసిన తర్వాత ఇంకా ఇంకా నచ్చింది. సో ఫర్ మీ ద ట్రూ విన్నర్ వుడ్ బి బాబా మాస్టర్ ఆల్సో. యా, సో నెక్స్ట్ 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 ఓకే, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ మై టాటూ, ఇది రియలా కాదా అని డౌట్స్ ఉంటాయి కాబట్టి ఒక స్పెసిఫిక్ జూమ్, ఎంత వీలైతే అంత ఒక జూమ్ ఇద్దాము, లేకపోతే వెయిట్ ఎ సెకండ్. దిస్ ఇస్ మై బిగ్ బాస్ టాటూ, ఓకే, వెరీ క్లియర్. ఇక్కడ మాల్దీవ్స్ లో దోమలు ఉన్నాయి, దోమలు గుట్టాయి నాకు. సో దిస్ ఇస్ మై బిగ్ బాస్ టాటూ. ఇంకా ఈ కెమెరాలో క్లియర్గా క్లారిటీగా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ, అండ్ మై బ్రదర్ ఇస్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఐ విల్ జస్ట్ ట్రై ఆస్కింగ్ హిమ్ టు రబ్ ఇట్, డూ ఇట్ సంథింగ్, ఏదో ఒకటి. స్క్వీజ్ మై స్కిన్, ఓకే. హా, ఇది ఒరిజినలా కాదా, ఒరిజినలా కాదా, రియలా కాదా, పర్మనెంటా కాదా అని అన్న వాళ్ళందరికీ దిస్ ఇస్ గోయింగ్ టు డై విత్ మీ. సో ఇది నా ఒంటి మీద నిజంగానే పచ్చబొట్టు. మా బిగ్ బాస్ గారు వేయించుకోమని అన్నారు, వరుణ్ ని సేవ్ చేయడానికి నేను వేయించుకున్నాను, అండ్ దిస్ విల్ రిమైన్ విత్ మీ. గీత వేయించుకుంది, నేను వేయించుకున్నాను. సో దిస్ ఇస్ ద రియల్ టాటూ. సో ఐ హోప్ ఈ డౌట్ కూడా క్లియర్ అయిపోయిందేమో. హౌ హ్యాపీ ఆఫ్టర్ యు ఆర్ ఆఫ్టర్ బిగ్ బాస్ మేడం? I'm super happy. ఎందుకనంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద, మళ్ళీ నేను ఐ ఐల్ కీప్ రిపీటింగ్ సమ్ ఆఫ్ ద లైన్స్ బికాస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వర్డిక్ట్, ద లాస్ట్ గేమ్ జరిగిందో ఎవరు విన్నరా కాదా అనేది పక్కన పెట్టేస్తే, ఐ వాజ్ వెరీ హ్యాపీ అట్ అ పాయింట్ దట్ నేను ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేశాను. ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి 15 వీక్స్ సర్వైవ్ అవ్వగలిగాను, అక్కడ నేను వండగలిగాను, క్లీనింగ్స్ చేసుకోగలిగాను, అందరినీ లైక్ అందరినీ మేనేజ్ చేయగలిగాను, లైక్ ఐ కుడ్ బ్యాలెన్స్ సిచ్యువేషన్స్ దేర్, టాస్క్స్ పర్ఫామ్ చేయగలిగాను. ఐ ఆల్వేస్ హ్యాడ్ అ ఫోబియా, లైక్ ఐమ్, నాకు హైట్స్ అంటే ఫోబియా, వాటర్ అంటే ఫోబియా, అంటే అవి దగ్గరికి వెళ్ళి కూడా ఏదైనా ఎందుకు రిస్కీ, చిన్న చిన్న పనులు చేయడం నాకు ఇష్టం ఉండదు. బట్
ఐ లెర్న్డ్ వన్ థింగ్, నాట్ టు సే నో ఇన్ లైఫ్. నాకు బిగ్ బాస్ తర్వాత కొంచెం పర్సనాలిటీ వైజ్ ఐమ్ ఎ లిటిల్ మోర్ కాన్ఫిడెంట్. అంటే షోలో మీరు నన్ను వితౌట్ మేకప్ చాలా సార్లు చూసే ఉంటారు. సో వితౌట్ మేకప్ మేము జనరల్లీ ఆన్ కెమెరాస్ ఆర్ లైక్ ఎప్పుడన్నా బై సిచ్యువేషన్ వైజ్ ఎప్పుడన్నా కనిపిస్తే వీ ఆల్వేస్ టెన్ టు సీ ఓకే బాగున్నామా లేదా అని. బట్ ఆఫ్టర్ బిగ్ బాస్ నో, లుక్స్ రియలీ డజంట్ మ్యాటర్. ఇక్కడ నుంచి ఏమొస్తుంది అనేది ఒక్కటే లైక్ మీరు చాలా స్పెసిఫిక్ గా చూస్తూ ఉంటారు. బాగున్నామా లేదా అనే విషయం పక్కన పెట్టేస్తే ఇంట్లో ఎలా ఉంటాము అండ్ అంటే యు సీ యు సా శ్రీముఖి లైక్ ఇన్ ఎవ్రీ యాంగిల్ పాసిబుల్. ట్రెడిషనల్ గా చూసారు నన్ను, యు సా మీ ఇన్ మోడర్న్ క్లోత్స్, యు సా మీ విత్ మేకప్, వితౌట్ మేకప్ అండ్ ఎవ్రీథింగ్. యూ హ్యావ్ ఓన్డ్ మీ. అంటే నిజంగానే మా పిల్ల అని ఓన్ చేసుకున్న తర్వాత నా ఐ ఫీల్ that experience anta, it was really ఒక మీ అందరింటికి వచ్చి ఎవ్రీ డే అంటే 105 days కంటిన్యూస్ గా ఎంటర్టైన్ చేస్తుంటడం ఒక షో ద్వారా అనేది చిన్న విషయం కాదు. సో బిగ్ బాస్ గేవ్ మీ దట్ ఆపర్చునిటీ. ఐ నో ఐ మిస్ డాన్సింగ్ ఎట్ 8 o'clock మార్నింగ్ లెస్, 8 o'clock కి డాన్స్ చేయడం గానీ, బ్రేక్ఫాస్ట్ చేయడం గానీ, లంచ్ చేయడం గానీ, అంటే కుకింగ్ నుంచి ఈటింగ్ వరకు ఒక డిసిప్లిన్ లైఫ్ అయిపోయింది. ఇక్కడ బయట షోస్ ఏంటంటే మార్నింగ్ లేస్తామా, 7 కి స్టార్ట్ అయిద్దా, ఎప్పుడు ప్యాకప్ అయిద్దా అనేది తెలియదు. యూ నెవర్ నో, యూ హ్యావ్ టు ఫినిష్ సర్టన్ ఎపిసోడ్స్. ఎపిసోడ్స్ ఫినిష్ అయ్యే వరకు ఇంటికి ఎప్పుడు వస్తామో తెలియదు. కానీ అక్కడ ఒక మాకు ఒక డిసిప్లిన్ లైఫ్ అయిపోయింది అండ్ టాస్క్స్, నైట్ టాస్క్ ఎనీ టైమ్ ఎప్పుడన్నా ఆన్ ద టో రెడీ అంటూ ఉంటామన్నమాట. సో ఇట్స్ అ ఫ్యాబ్ ఎక్స్పీరియన్స్. వాట్ వాస్ ద నెక్స్ట్ క్వశ్చన్? డిడ్ ఐ మిస్ ఎనీథింగ్? మెనీ పీపుల్ ఆర్ సేయింగ్ హైస్ అండ్ హలోస్ అండ్ పటాస్కి మీరు వస్తున్నారా, వస్తారా? పటాస్కి నేను వస్తున్నానా వస్తారా అనే క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు. అండ్ మేబీ ఐ విల్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఇన్ అ వీక్ ఆర్ 10, బికాస్ నాకు ఈ వర్క్ కాల్స్ ఏదైతే ఉన్నాయో ఫోనే నేను ఇప్పుడు అలవాటు చేసుకున్నాను. నాకు నిజంగా చాలా విచిత్రంగా ఉంది, మరీ ఇంత మర్చిపోతామా ఇంత. నాకు ఇప్పుడు ఈ జనరల్లీ ఈ లైవ్కి రావడానికే ఐ వాస్ థింకింగ్ అబౌట్ ఇట్, ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఏం నొక్కాలి అది ఇది అనేది. సో వర్క్ కాల్స్ అనేది నేను తీసుకోవడం ఈ హాలిడే వరకు ఆపేశాను. మై ఫాదర్ ఇస్ రియలీ checking about it. So Pataski nenu ostunana leda, will I be seen on the show anedi I'll definitely give a ante clarity oka 1 week to 10 days lo nenu mee andarki ichchestanu. Next, big boss lo marchipoleni atvanti edana oka situation share cheskonda akka. Big boss lo marchipoleni situation there are many situations. అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ ద్వారా చాలా నేర్చుకున్నాను. సి ఫ్యామిలీ అనేది, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వీళ్ళు పక్కనున్నన్ని రోజులు దేర్ ఫోన్ కాల్ అవే, ఒక వీడియో కాల్ చేసేసేయచ్చు మహా అయితే ఏముంది అనే ఫీలింగ్లో ఉన్న మేము, ఫ్యామిలీ ఇంపార్టెన్స్ చాలా తెలిసింది. అంటే లైక్ వీళ్ళు లేకపోతే వీఆర్ నథింగ్, ఎమోషనలీ ఎంత రిలై అయి ఉన్నాను నేను వీళ్ళ మీద, హౌ మచ్ డూ ఐ లవ్ దెమ్ ఆర్ వీళ్ళు ఎంత ఇంపార్టెంట్ నాకు లైఫ్లో అనేది చాలా 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 తెలిసింది. సో ఫ్యామిలీ, మా మమ్మీ వచ్చినప్పుడు కానీ, సుశ్రుత వచ్చినప్పుడు కానీ నాకు ఇట్ వాజ్ రియలీ రియలీ వెరీ వెరీ గుర్తుండిపోయిన మూమెంట్ ఆఫ్ ద హౌస్. అండ్ బాబా మాస్టర్తో పరిచయం ఇస్ ఆల్సో ఫర్ ఎవర్ ఇట్ విల్ బీ లైక్ unforgettable. Nizanga ayantho I learnt a lot in life with him. And one thing that I learnt from Baba Master is nizangane, why am I happy today not being a winner? Is oka winner ane tag vachesi dan tarvata, you winner is an extreme to a competition. A winner an chusesin tarvata you will next have nothing to do. Ante like oka satisfaction ekkadno vachestadi, okay I won the show, what next anedi ante ekkuga aalochincham. But you reached to a final point and you couldn't make it ane telsin tarvata neek inka edana cheyali lekapothe you know next inka emana cheyali oka final point ante oka target point reach avvakapoyinanduku okay now I have to do something more better, I have to something improve more better adi idi ane oka feeling ostadi. So ayana annatu my target is run sir ani annatu, I really want to succeed in one thing, in gaining your love. Mee andaru mee love విషయంగా డెఫినెట్లీ ఐ వాంట్ టు ఆల్వేస్ బి అ విన్నర్. కానీ ఇఫ్ ఇట్ ఇస్ అ షో ఆర్ సంథింగ్, మేబీ ఇన్ మై లైఫ్ జీవితంలో ఒక విన్నింగ్ పాయింట్ అంత తొందరగా చూసేస్తే సక్సెస్ అనేది కిక్ ఉంటుంది కాబట్టి లెట్ మీ వెయిట్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆ యొక్క టాస్క్ విషయానికి వస్తే ఏ టాస్క్ బాగా ఎంజాయ్ చేస్తారు?
టాస్క్ల విషయానికి వస్తే ఏ టాస్క్ బాగా ఎంజాయ్ చేశానా, నేను నేను ఇటుకల టాస్క్ బాగా ఎంజాయ్ చేశాను. నేను కోడలయ్యాను కదా, నేను కోడలైనప్పుడు ఇటుకల టాస్క్ వచ్చి కొంచెం కొంచెం చూసుకున్నాను అన్నమాట టెలికాస్ట్. అక్కడక్కడ మా నా ఫ్రెండ్స్ ముఖ్యంగా ఆర్జీ చేయతో అనబడే వ్యక్తి ఇక్కడ ఇట్లెందుకు చేసినావు పాప, ఇక్కడ అట్లెందుకు చేసినావు పాప అని అడగడానికి ఉంటాడు రెడీగా ఇక్కడ. సో అవి ఆ కొన్ని ఎపిసోడ్స్ చూసుకున్నప్పుడు నాది నాకే అనిపించావు ఇలా ఆడాను నేను దీన్ని అని. అక్కడికి వెళ్ళిన తర్వాత మైండ్ అంతా స్విచ్ ఉంటుంది, స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. ఏంటంటే బయట బయట ఎవరన్నా ఏమైనా అనుకుంటారా ఇది చూసి అనే ఫీలింగ్ పోయి టాస్క్ గెలవాలి, టాస్క్ గెలవాలి, టాస్క్ ఏదో ఒక విధంగా గెలవాలి. అండ్ అప్పటికి నేను క్యాప్టెన్ అవ్వలేదు కాబట్టి ఈ టాస్క్ తో నేను క్యాప్టెన్సీ కొట్టాలని ఎక్కడో గట్టిగా ఫిక్స్ అయిపోయి ఉన్నాను. సో అలా టాస్క్ అయిపోయిన తర్వాత నేను కెప్టెన్ అయ్యాను. సో నాకు ఆ ఇటుకల టాస్క్, నేను ఆ కోడలు ఒక రోల్ ప్లే, మా జ్యోతమ్మ ఒక అత్తమ్మ లాగా, అది నాకు చాలా నచ్చింది. సో ఐ రియలీ రియలీ లవ్డ్ ఇటుకల టాస్క్. అండ్ నేను చేసిన టాస్క్ కాకుండా నాకు చూడడానికి నచ్చిన టాస్క్స్ కూడా కొన్ని ఉంటాయి కదా. బాబా మాస్టర్ అనబడే వ్యక్తి చేసిన బ్యాలెన్స్ టాస్క్ ఏదైతే ఉంటుందో అది గంటన్నర అట్లానే స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని చూసి 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 అబ్బా ఇద్దరా ఇలారా చెయ్యాలి, అసలు ఇంత ఎంతూజియాజం, అంత బ్యాలెన్స్, అంత కంట్రోల్ ఇన్ లైఫ్ నేను చేయలేకపోయాను. ఐ విల్ బి వెరీ హానెస్ట్ టు సే ఐ వాజ్ అ డంబ్ ఫెల్లో, ఆర్ ఐ వాజ్ సో స్టూపిడ్ ఇన్ దట్ టాస్క్. నేను ఐ కుడెంట్ మేక్ ఇట్ బికాస్ నేను నాకు ఎక్కడో ఆ వర్టిగో అనే ఫీలింగ్ నేను ఓవర్కమ్, అంత చిన్న హైట్ కూడా నాకు అని అనిపించింది. సో మాస్టర్ నాకు చూడడానికి నచ్చిన టాస్క్ అది. అండ్ నాకు ఆల్సో తికమకపురం అనే టాస్క్ ఉంటుంది, థర్డ్ వీక్ లో నేను గ్లాస్ పగలు కొట్టింది. మీ అందరికి అఫ్ కోర్స్ తెలిసే ఉంటుంది, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తికమకపురం అనే టాస్క్ నేను దొంగ చేయడం కూడా నాకు ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్. ఆల్మోస్ట్ ఆల్ ద టాస్క్ వర్ ఇంట్రెస్టింగ్, బట్ నేను ఇటుకల టాస్క్ ని బాగా ఎంజాయ్ చేశాను. గెలిచినందుకు కాదు, అదర్వైజ్ ద రోల్ ప్లే వాజ్ ఆల్సో నాకు అట్లా ఒక వెరీ సిన్సియర్ కోడల్లాగా నాది నాకే ఎందుకో కొంచెం బాగా అనిపించింది. నెక్స్ట్ క్వశ్చన్స్ వెళ్ళిపోదాం. వెయిట్ లెట్ మీ సీ. బ్రో హాయ్ చెప్పు బికాస్ యుర్ రీడింగ్ మెసేజెస్ అండ్ హౌ ఇస్ షీ ఫీలింగ్. ఓకే, యూఆర్ టాకింగ్ అబౌట్ మై బ్రదర్. మై బ్రదర్ హెస్ బికమ్ రియలీ ప్రొటెక్టివ్ అబౌట్ మీ, హీ హెస్ బికమ్ రియలీ పొసెసివ్ అబౌట్ మీ. నిజంగానే వాడికి, వాడు చెప్పినట్టు వాడికి నేనంటే చాలా ఇష్టం డబుల్ ట్రిపుల్ అయిపోయింది, బికాస్ 105 డేస్ నాతో దూరంగా ఉన్నాడు. అండ్ హీ హ్యాండిల్ ఆల్ మై సోషల్ మీడియా అండ్ హీ కుడ్ ఆన్సర్. అంటే ఐ వెరీ హానెస్ట్లీ సే మై ఫ్యామిలీ నాకన్నా అంత అవుట్ స్పోకెన్ ఆర్ అంత, దే ఆర్ రియలీ లైక్ షై అట్లాంటి పీపుల్. వెన్ ఐ వాజ్ ఇన్సైడ్ ద హౌస్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ, వాళ్ళు మాట్లాడాలి కాబట్టి దే కేమ్ అవుట్, దే స్పోక్ అబౌట్ మీ. అండ్ ఐ ఆల్వేస్ సీ సుశ్రుత్, అంటే ఈవెన్ దో హీస్ 1.5 ఇయర్ ఓన్లీ, అంటే మాకు ఆ డిస్టెన్స్ ఏజ్ డిస్టెన్స్ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ హీల్ రిమైన్ మై లిటిల్ బ్రదర్. సో వాడు నా అంత రెస్పాన్సిబుల్ షూస్ లో ఉండి నా గురించి ప్రతిదీ అడ్రస్ చేసి ఆన్సర్ చేసినప్పుడు ఐ రియలీ ఫెల్ట్ ఓకే హీ హాజ్ గ్రోన్ అప్ నౌ కానీ, బట్ ఐ విల్ బి అగైన్ ప్రొటెక్టివ్ ఓన్లీ. వెన్ ఆర్ యూ రిటర్నింగ్ ఫ్రమ్ మాల్దీవ్స్? నేను రేపు వచ్చేస్తున్నాను మాల్దీవ్స్ నుంచి, బికాస్ వర్క్ ఇస్ కాలింగ్ మీ అగైన్. ఎక్కువ రోజులు కూడా ఉండదలుచుకోలేదు. ఐ వాంటెడ్ టు లైక్ రిలాక్స్ ఫర్ అ వైల్ అండ్ రిలాక్స్ చాలా వరకు అయిపోయాను. టుడే విల్ బి మై లాస్ట్ డే అండ్ టుమారో నైట్ నేను అరౌండ్ 9 o'clock ఐడ్ బి రీచింగ్ హైదరాబాద్. బిగ్ బాస్ లో మీకు బాబా తప్ప ఇంకెవరు ఇష్టం? బిగ్ బాస్ లో నాకు బాబా గారు తప్పితే ఐ లైక్ తమన్నా సిమాద్రి, ఐ లైక్ తమన్నా సిమాద్రి, ఐ లైక్ జ్యోతి అక్క, ఐ లైక్ వరుణ్ సందేశ్, ఐ లైక్ విత్తిక, ఐ లైక్ పున్ను, ఐ లైక్ లాట్ ఆఫ్ దెమ్. అంటే సి ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ కొన్ని పాజిటివ్స్ కొన్ని నెగటివ్స్. సో అక్కడ నాకు వచ్చిన ప్రతి ఒక్కరికి లైక్ లిటిల్ ఫ్రీ ఫ్రమ్ హేమక్క టు ఎవ్రీ వన్, అంటే ఫస్ట్ వీక్ లో ఎలిమినేట్ అయిపోయిన హేమక్క నుంచి లాస్ట్ వీక్ లో ఎలిమినేట్ అయిన జ్యోతి అక్క వరకు, I'll say that every individual has some positives and negatives. ఇంట్లో మనం ఎట్లయితే ఫ్యామిలీలో గొడవలైనప్పుడు అడ్జస్ట్ అయిపోతూ ఉంటామో ఆ ఇంట్లో మనం అడ్జస్ట్ అయిపోవాలి, తప్పితే ఆ ఇంట్లో ఒక ఆయన సిచ్యువేషన్ వల్ల దాని వల్ల మనకి ఏదైనా రిఫ్ట్ క్రియేట్ అయితే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుని అక్కడ నేను ఐ మేడ్ అ పాయింట్ వెరీ క్లియర్ ఇన్ మై హెడ్. బిగ్ బాస్ హౌస్ లో ఏమైతే జరుగుతుందో అక్కడ జరిగిన చిన్న డిస్టర్బెన్స్ నుంచి చిన్న గొడవ వరకు వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ద హౌస్ రిమైన్స్ ఇన్ ద హౌస్. దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి రియల్ లైఫ్ లో కూడా దాని ఎఫెక్ట్ ని మనం అవతల పర్సన్ మీద చూపించడం వల్ల మనకు వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. I have lots and lots of respect for every woman in the house because there were 10 people.
10 మంది అమ్మాయిలు ఉండే అండ్ సెవెన్ మెన్ ఉండే. సో 10 విమెన్ గేవ్ అ రియలీ 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 టఫ్ ఫైట్. కానీ ఐ టాప్ ఫైవ్లకి నేను మాత్రమే రాగలిగాను, బట్ టు మీ దోస్ 9 పీపుల్ వర్ ఆల్సో రియల్ ఫైటర్స్. సో వాళ్ళందరూ చాలా చాలా చాలా, నాట్ ఓన్లీ విమెన్ బట్ ఆల్ ది మెన్ ఆల్సో నాకు ఇండస్ట్రీలో అదర్వైజ్ పరిచయం. ఎవ్రీ వన్ వర్ ట్రూ, ఎవ్రీ వన్ వర్ దెమ్ సెల్ఫ్. సో నాకు ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ఎవ్రీ వన్. సో ఐ సీ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అబౌట్ రాహుల్ టూ. రాహుల్ వాజ్ మై ఫ్రెండ్, ఈజ్ మై ఫ్రెండ్ నో మ్యాటర్ వాట్. అక్కడ డిస్టర్బెన్సెస్ చిన్న డిస్టర్బెన్సా పెద్ద డిస్టర్బెన్సా, చిన్న గొడవ పెద్ద గొడవ అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే సిచ్యువేషన్స్ వల్ల జరిగాయి. ఐ డోంట్ వాంట్ టు క్యారీ దెమ్ ఫార్వర్డ్ ఇన్ మై లైఫ్ అండ్ హ్యావ్ నెగటివిటీ అబౌట్ ఎనీబడి. సో ఐ విల్ అంటే అక్కడ నుంచి నేను వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఎంత పాజిటివ్గా మీ చాలా వరకు ఎక్కువగా మీ లవ్ చూస్తున్నాను. నౌ దట్ ఐ ఫీల్ రెస్పాన్సిబుల్, నేను బయటకు వచ్చి ఐ డోంట్ వాంట్ టు క్యారీ ఫార్వర్డ్ అండ్ టాక్ అబౌట్ దెమ్ అండ్ మేక్ అన్ ఇష్యూ అవుట్ ఆఫ్ ఇట్. సో లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ టు ది 16 కంటెస్టెంట్స్ ఇన్ ద హౌస్. వీ డిడ్ ఇట్, వీ కుడ్ గివ్ అన్ ఎంటర్టైనింగ్ సీజన్. దట్స్ ఇట్. నెక్స్ట్ హాయ్ అక్క, మీరు బీవీలో నేర్చుకున్న ఒక కొత్త విషయం ఏంటి? స్విమ్మింగ్ పూల్ ఎలా క్లీన్ చేయాలో నేర్చుకున్నాను. అండ్ మాస్టర్ నాకు వంట వచ్చు, కానీ మాస్టర్ దగ్గర ఇంకా చాలా కొత్త రెసిపీస్ నేర్చుకున్నాను. అండ్ లైఫ్లో ఒక అలారం లేకుండా ఎట్లా లేయాలి ఆన్ టైమ్ అనేది నేర్చుకున్నాను. సాంగ్ కంటే అంటే లైక్ ఫస్ట్ 1 మంత్ వదిలేస్తే సాంగ్ రాకంటే ముందే లేచేసి కూర్చునేదాన్ని నేను. సమ్హౌ మై బాడీ వాజ్ ఆల్సో లైక్ వెరీ ఆల్ ది టైమ్ డిసిప్లిన్డ్ అండ్ అటెంటివ్. అండ్ ఇంకేం నేర్చుకున్నాను కొత్తగా, వితికా వల్ల చింతమని చట్నీ చేయడం నేర్చుకున్నాను. ఇలా చాలా ఉన్నాయి బుజ్జు బుజ్జువి. అండ్ ఫుడ్ గురించి నేను మాస్టర్ అయితే మా హాఫ్ ఆఫ్ అవర్ బిగ్ బాస్ జర్నీ ఆ కిచెన్ లోనే ఉండేది. అవును, అఫ్ కోర్స్ టెలికాస్ట్ అయింది, ఉట్టి బాబా మాస్టర్ వండిందే చూపించిండ్రు అనేది విషయం నాకు తర్వాత బయటకు వచ్చిన తర్వాత బాగా డిప్రెసింగ్ గా అనిపించినప్పటికీ మాస్టర్ వుడ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ వెల్. సో చాలా వరకు మేము వీ ట్రైడ్ మెనీ థింగ్స్, మటన్ పులావ్ చేసేవాళ్ళం. అవును, వీళ్ళకి ఇన్ని అవైలబిలిటీస్ ఎలా వచ్చాయని అనుకోకండి, క్యాప్టెన్ అయినప్పుడు లగ్జరీ బడ్జెట్స్ ఉండేవి మాకు. ఫుడ్ డెఫినెట్లీ వచ్చేది. నేను ఐ విల్ నాట్ సే దట్ బిగ్ బాస్ హౌస్ లో అసలు ఫుడ్ చాలా తక్కువ, కొంచెమే ఉండేది, రాదు అది అని అపోహ క్లియర్ చేద్దాం అనుకున్నాను. ఇన్ఫాక్ట్ ఐ హావ్ పుట్ ఆన్ వెయిట్ ఆఫ్టర్ గోయింగ్ టు బిగ్ బాస్ హౌస్. ఫుడ్ బరాబర్ వచ్చేది, కానీ ఎక్కడ దాచిపెట్టుకోవాలి, ఎలా దాచిపెట్టుకోవాలి, లిమిటెడ్ గా ఎలా తినాలి, వేస్ట్ చేయకుండా ఎలా తినాలి ఇప్పుడు అనేది చాలా నేర్చుకున్నాను. ఇంట్లో కారం పొడులు, బియ్యం పిండి ఇవన్నీ దాచిపెడుతూ చాలా 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 పనులు చేశాము. అండ్ మాస్టర్ సాంబార్ నాకు ఇష్టం. ఇలా చాలా వంటలు నేర్చుకున్నాను. ఐఎమ్ లైక్ వెరీ డెస్పరెట్లీ వెయిటింగ్ టు కుక్ ఇట్ టు మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఆల్సో. వన్ థింగ్ అబౌట్ వరుణ్ సందేష్, వరుణ్ సందేష్ ఈజ్ అ స్వీట్ హార్ట్. వాట్ షుడ్ ఐ సే, వరుణ్ ఈజ్ అ వెరీ స్వీట్ మ్యాన్. అఫ్ కోర్స్ స్టార్టింగ్ లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ లైక్ వెరీ మైనర్ డిస్టర్బెన్సెస్ వచ్చినప్పటికీ అసలు అది ఇట్ విల్ నాట్ ఈవెన్ బి అ మ్యాటర్ ఫర్ మీ టు రిమెంబర్, బికాస్ అసలు ఏ విషయం అయిందో కూడా నాకు తెలియదు. టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్టర్ వితికా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇంకా క్లోజ్ అయ్యాము. ఆర్ మైండ్ సెట్స్ అండ్ ఆర్ వేవ్ లెన్స్ కొంచెం యునో దే వర్క్ వెరీ ప్యారలలీ అనే విషయం నచ్చింది. ఆర్ ఫుడ్ టేస్ట్ ఆర్ సేమ్. ఆయనకేం నచ్చుతుందో లైక్ వీ ఈట్ అ లాట్ ఆఫ్ స్వీట్ ఫుడ్ ఫర్ లంచ్ అండ్ ఆల్. సో అలా వరుణ్ నాకు చాలా చాలా అంటే వితికా ఈజ్ మై ఫ్రెండ్, అదర్వైజ్ వీ వర్క్ ఇన్ మూవీ టుగెదర్, కానీ వితికా కన్నా ఎక్కువ వరుణ్ కూడా క్లోజ్ అయ్యాడు నాకు. ఈజ్ అ స్వీట్ హార్ట్, హీ వాజ్ అ జెంటల్మెన్ ఇన్ ద షో. నిజంగానే ఆయనకి బిగ్ బాస్ ఇచ్చిన ఒక ట్యాగ్ లాగా హీ వాజ్ మిస్టర్ కూల్ అండ్ చిల్. సో హీ డిడ్ రియలీ 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 వెల్. వన్ థింగ్ అబౌట్ అలీరిజా, అలీరిజా ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ మ్యాన్, హీఈస్ అ హ్యూమన్ బుల్డోజర్. మీరు అండ్ బిగ్ బాస్ ఇచ్చిన ట్యాగే నాకు గుర్తుండిపోద్ది. ఐ నో హిమ్, నాకు చాలా తక్కువ ఇంటరాక్షన్ విత్ అలీరిజా అదర్వైజ్ బిఫోర్ ద అంటే షో, కానీ వచ్చిన తర్వాత ఐ కుడ్ నో వాట్ ఇట్ ఈస్. రీ ఎంట్రీ తర్వాత మాకు స్లైట్ డిస్టర్బెన్సెస్ అయినప్పటికీ కూడా ఐ నో హౌ ఇంపార్టెంట్ ఫర్ హిమ్ ఇట్ వాజ్ టు కమ్ టు టాప్ ఫైవ్, అండ్ హీ కుడ్ మేడ్ ఇట్ టు టాప్ ఫైవ్, అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్, అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ హిస్ కెరియర్. అక్క, మేము బీబీలో చూడండి ఏదైనా ఒక సిచ్యువేషన్ చెప్పరా.
బీబీలో చూడని సిచ్యువేషన్ ఇది. నేను ఇప్పుడు బికాస్ దిస్ ఇస్ మై లైవ్ ఛానల్ నేను ఇక్కడ చెప్పుకోవచ్చు, లేకపోతే వేరే దగ్గర ఎక్కడ ఎడిట్ చేసేస్తారో అనే భయం ఉండేది. నేను సుమక్కకు చెప్పాను, సుమక్కకు వచ్చినప్పుడు అది టెలికాస్ట్ చేశారో తెలియదు. బిగ్ బాస్ హౌస్ లో పడుకోవడం నిషేధం, అంటే లైక్ లైట్స్ ఆన్ అయిన దగ్గర నుంచి ఆఫ్ అయ్యే వరకు పడుకోవద్దు. చాలా సందర్భాల్లో మేము మా అమ్మాయిలకి ఒక ఆయుధం ఉండేది, ప్లక్కర్ అని. ఈ ప్లక్కర్ తో ఈ ఐబ్రోస్ పీక్కోవచ్చు అనమాట. సో జనరలీ ప్లక్కర్ తో ఐబ్రోస్ పీక్కున్నప్పుడు కళ్ళు మూసుకుంటే, అంటే పెయిన్ వల్ల కళ్ళు మూసుకుంటాం. అలా ప్లక్కర్ వాడి చాలా సార్లు ఐబ్రోస్ పీక్కున్నట్టు నటించి పడుకున్న సందర్భాలు ఉన్నాయి, ఒక 10-15 మినిట్స్. దాన్ని బిగ్ బాస్ నోటీస్ చేసే అంత లోపల సీజన్ అయిపోయింది యాక్చువల్లీ. సో ఆడవాళ్ళు ఆడవాళ్ళు చేసుకోవడం ఒక ఎత్తు అయితే, రవికృష్ణ వరుణ్ కి చేయడం, వరుణ్ మాస్టర్ కి చేయడం, మాస్టర్ వరుణ్ కి చేయడం, ఇలా చాలా కాంబినేషన్స్. అంటే అబ్బాయిలందరూ కూడా పడుకొని ఐబ్రోస్ పీక్కుంటుంటే చాలా ఫన్నీగా ఉండేది. సో ఇది మీ అందరికి తెలియదు అని అనుకున్నాను, తెలుసా? సో ఈ విషయం మీకు తెలియదు ఈ హౌస్ లోది. వన్ వర్డ్ అబౌట్ తమన్నా అండ్ హర్ ఇంటర్వ్యూ కాల్ తమన్నా విత్ తాలింపు, తాలింపు విత్ తమన్నా. తమన్నా ఇస్ నిజంగా ఆవిడ నన్ను ఆడపులనింది, కానీ ఆవిడ ఒక పులి, సింహం, ఎలుక అన్ని. అసలు నేను ఆవిడ గురించి ఏం చెప్పాలి? షీ ఈజ్ మిక్స్ ఆఫ్ వాట్ అంటే, ఐ ఐ ఎంటర్టైనింగ్ అసలు ఎంత వెరీ సి. ఆ 2 వారాలు ఏం జరిగిందో, ఇట్ వాజ్ రియలీ కయోటిక్. మాకు కూడా ఇంట్లో ఉండేసరికి ఏం జరుగుతుంది బిగ్ బాస్ లో అనే ఫీలింగ్ మాకు వచ్చింది. కానీ ఆమె ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ఆమె అసలు ఒక్కొక్కరిని షేక్ చేసింది ఇంట్లో. అసలు ఆ బాబా మాస్టర్ ని కూడా బీట్ చేసేసి, అసలు తమన్నా ఒక్కటే కనిపించేది మాకు ఇంట్లో. ఎక్కడ ఏ మూలలు ఉన్నా గానీ టైమ్ అవుట్, హలో బిగ్ బాస్ అనుకుంటూ తిరిగేది. షీ విల్ రిమైన్ అ రియలీ 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 గుడ్ ఫ్రెండ్ అండ్ సపోర్ట్. నో మ్యాటర్ ఎలా వచ్చినా, ఏం సిచ్యువేషన్స్ అయినా, బయట వచ్చి తీసుకున్న స్టాండ్స్ కానీ, అదర్వైజ్ ఆమె పర్సనల్లీ లైఫ్ లో కూడా బిగ్ బాస్ అనే షో లేకుండా ఆమె తీసుకున్న స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఐఎమ్ లైక్ రియలీ 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 ప్రౌడ్ ఆఫ్ హర్. చాలా ఎంటర్టైనింగ్ గా ఉండేది. తాలింపు విత్ తమన్నా అని ఒక ఇంటర్వ్యూ షో చేసేది. ఆ షోలో నన్ను, రోహిణిని, హిమజాని, లైక్ ఆల్ ఆడ్ ఆఫ్ గర్ల్స్ ని ఆడుకుంది బాబా మాస్టర్ ని. అసలు ఇట్ వాజ్ అమేజింగ్. బాబా మాస్టర్ ది తమన్నాది కాంబినేషన్ ఏదైతే ఉంటుందో, ఇట్ ఈస్ రియలీ రియలీ గుడ్. తమన్నా, ఐ హావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ యూ. నువ్వు నాకు ఇచ్చిన లవ్ ఇంట్లో అండ్ ఇంటి బయట కూడా, ఐ డోంట్ నో ఎన్ అది నేను తిరిగి డెఫినెట్లీ నా లైఫ్ మొత్తంలో నేను నీకు ఇవ్వలేను. ఐ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ అండ్ గివ్ ఇట్ టు యూ. సి హిమజ రాంగ్ కమెంట్స్ ని గురించి చెప్పండి. హిమజ అండ్ హేమ మీ గురించి చెప్పిన మాటల గురించి చెప్పండి అని చాలా విషయాలు వస్తున్నాయి. వెరీ హానెస్ట్లీ స్పీకింగ్ గైస్, అఫ్ కోర్స్ మీకు నేనంటే ఇష్టం కాబట్టి నా మీద ఒకళ్ళు ఎవరన్నా చిన్న మాట అన్నా ఏదన్నా నిందేసినా అది మీరు తీసుకోలేరు. బట్ పాయింట్ వన్ ఏంటంటే, ఏమో జరిగింది బయటకు వచ్చిన తర్వాత అనే విషయం నాకు మా ఫ్రెండ్స్ ద్వారా, నా ఫ్యామిలీ ద్వారా తెలిసింది. ఆ ఇంటర్వ్యూస్ ఏంటి అని డీప్గా డీటెయిల్గా చూసేంత టైం నాకు నిజంగా దొరకలేదు. అండ్ అవి సీరియస్గా దాన్ని చూసి దానికి కౌంటర్ ఆన్సర్స్ ఇద్దామా అని అంటే, వై షో అయిపోయింది. నాకు హేమ గారితో, హిమజాతో షోలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. వాళ్ళు షోలో ఉన్నన్ని రోజులు నాతో బాగున్నారు. ఎలిమినేట్ అయిపోయినప్పుడు కూడా ఆన్ స్టేజ్ నుంచి నాకు దే ఓన్లీ స్పోక్ గుడ్ థింగ్స్ అండ్ దే సెడ్ బాయ్. దెన్ తర్వాత వాళ్ళ లైఫ్ లో ఏమైందో, ఆఫ్టర్ దే కమ్ బ్యాక్ అండ్ సే వై డూ దే టాక్, ఏం మాట్లాడారా ఏంటనేది, ఐ టోటలీ లీవ్ ఇట్ టు దర్ ఒపీనియన్స్. ఎవ్రీ పర్సన్ హ్యాస్ అ ఒపీనియన్, ఐ లీవ్ ఇట్ టు దెమ్. నా మీద వేసిన నిందలు కానీ అది ఇది కానీ ఏవైతే మీరు అంటున్నారో, ఐ రియలీ డోంట్ వాంట్ టు గివ్ అన్ ఇయర్ టు ఇట్. ఇఫ్ ఎవ్రీ వన్ హ్యాస్ అన్ ఒపీనియన్, ఐ ఓన్లీ హ్యావ్ రెస్పెక్ట్ టు ఆల్ ఆఫ్ దెమ్. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ద హౌస్ ఇన్ ద హౌస్ అని నేను ఆల్రెడీ చెప్పాను. సో ఐ ఓన్లీ సే జస్ట్ లీవ్ ఇట్. దేని గురించి ఎక్కువ పట్టించుకోవద్దు. నేను హ్యాపీగా ఉన్నాను. ఐఎమ్ నాట్, నథింగ్ ఈజ్ ఇన్ టు మై హెడ్ కాబట్టి. సో లీవ్ ఇట్, టోట్లీ లీవ్ ఇట్. ఏంటది, వన్ సెకండ్, కమెంట్స్ నేను మిస్ అవుతున్నాయి. మా తమ్ముడు కొంచెం స్క్రీన్ షాట్ చేసి చూపిస్తున్నాడు. ఎవరు?
సో మధుమిత, సునీత అండ్ వికాస్ వీళ్ళందరికీ హాయ్. అండ్ ఇంకొక విషయం, చాలా మీమ్ పేజెస్ కి కూడా నేను థ్యాంక్స్ చెప్దామని అనుకున్నాను. ఎందుకనంటే ఐ డెంట్ గో త్రూ ఎవ్రీ మీమ్, బట్ ఎవ్రీ మీమ్ ఆర్ ఎవ్రీ మీమ్ పేజ్, బట్ నన్ను సపోర్ట్ చేసిన మీమ్ పేజెస్ వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ ఐ హ్యావ్ సంథింగ్ టు టాక్ అబౌట్ మీమ్ పేజెస్, బికాస్ మీమ్ పేజెస్ అనేది ర్యాండమ్ గా సోషల్ మీడియాలో ఏంటో స్టార్ట్ అయ్యాయి అలాగా. ఇట్ విల్ బి ఇట్ కెన్ బి అ పాజిటివ్ మీమ్ ఆర్ ఇట్ కెన్ బి అ నెగటివ్ మీమ్ ఆర్ ఇట్ కెన్ బి వాట్ ఎవర్. కానీ నవ్ టుడే ఐ అండర్స్టాండ్, అంటే స్లోలీ ఇన్ దిస్ జనరేషన్ టీవీస్ అవి ఇవన్నీ పోయి వీఆర్ గోయింగ్ టువర్డ్స్ డిజిటల్, అంటే ఆర్ వరల్డ్ ఇస్ బికమింగ్ డిజిటల్, యూఆర్ ఆల్ కమింగ్ బ్యాక్ టు యూట్యూబ్స్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇవంతా. సో సోషల్ మీడియాలోనే ఎక్కువ శాతం ఉంటూ ఇన్ఫర్మేషన్ ఎక్కువ దీని ద్వారా గ్రాప్ చేస్తున్న వాళ్ళకి మీమ్ పేజెస్ ఆర్ రియలీ రియలీ వెరీ ఇన్ఫర్మేటివ్. అంటే బీటెక్ స్టూడెంట్స్ కి లైక్ ఎవ్రీ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ ఆర్ ఫర్ ఎవ్రీ లైక్ టెక్కీ స్టూడెంట్ కానివ్వండి, లేకపోతే టీవీ ఎక్కువ చూడలేని వాళ్ళకి సోషల్ మీడియా ఈజ్ అ ప్లాట్ఫామ్ టు నో థింగ్స్. అంటే ఇట్ కెన్ బి అబౌట్ అ వెరీ సీరియస్ ఇష్యూ నుంచి, ఇట్ కెన్ బి అ మూవీ అప్డేట్ నుంచి, ఎవ్రీథింగ్ నుంచి లాట్ ఆఫ్ విషయాలు నేను మీమ్ పేజెస్ ద్వారా చూశాను. సో మీమ్స్ కెన్ బి పాజిటివ్ ఆర్ నెగటివ్, అంటే నెగటివ్ యాజ్ ఇన్ లైక్ సర్కాస్టిక్ ఆర్ యునో ట్రోల్ పేజెస్ అంటారు వాటిని. మీమ్ పేజెస్ ఆర్ డిఫరెంట్, ట్రోల్ పేజెస్ ఆర్ డిఫరెంట్. మీమ్ పేజెస్ ఐ హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ యూ, ఐ హ్యావ్ అన్ అడ్వైజ్, బట్ ఐ హోప్ ఆ అడ్వైజ్ నేను ఇవ్వకంటే ముందే యూ పీపుల్ ఆర్ వెరీ అటెంటివ్ అబౌట్ ఇట్. ఎందుకనంటే మీమ్ పేజెస్ అనేవి ఇప్పుడు ఒక పేజ్ హెస్ బికమ్ అ ఛానల్, ఆ ఛానల్ ద్వారా కొన్ని ఇన్ఫర్మేషన్స్ మనకు వస్తున్నాయి. అంటే లైక్ జనాలు, ఈవెన్ సెలబ్స్ ఫాలో, లాట్ ఆఫ్ సెలబ్స్ ఫాలో మీమ్ పేజెస్. సో వీ గో త్రూ ద ఇన్ఫర్మేషన్. మీరు ఒక క్రియేటివ్ ఏదైతే తయారు చేస్తారో దాని ద్వారా మేము ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఓకే దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్, వీ న్యూ ఇట్ అని వీ షేర్ ఇట్. సో యూ పీపుల్ ఆర్ ఇన్ అ వెరీ రెస్పాన్సిబుల్ పొజిషన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అంటే ఒక రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం దగ్గర నుంచి, ఒక అప్డేట్ ఇవ్వడం దగ్గర నుంచి, లెట్ ఇట్ బి ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఆర్ వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో గుడ్ లక్, కంటిన్యూ ద గుడ్ వర్క్. అండ్ ఐ రియలీ ఐ ఎమ్ ప్రౌడ్ ఆఫ్ అ లాట్ ఆఫ్ మీమ్ పేజెస్. అండ్ యూ పీపుల్ ఆర్ నాట్ రియలీ స్మాల్, యూ ఆర్ దిస్ ఈస్ అ బిగ్ ప్లాట్ఫామ్ అండ్ యూ పీపుల్ ఆర్ బీయింగ్, అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మీమ్ పేజెస్ ద్వారా. అండ్ టు ఆల్ మై డియర్ ట్రోల్ పేజెస్ ఐ హ్యావ్ ఓన్లీ వన్ థింగ్ టు సే, గుడ్ లక్, దట్స్ ఇట్. సో ఇంకేంటి రాములమ్మ, ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, ఐ జస్ట్ సీ పాజిటివ్ థింగ్స్, లాట్ ఆఫ్ పాజిటివ్ థింగ్స్. ఐ హోప్ ఐ ఆన్సర్డ్ మెనీ మెనీ ఆఫ్ దెమ్. సో చాలా వరకు ఆన్సర్ చేశానని అనుకుంటూ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ, నాకు ఓట్ చేసి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్దామని అనుకున్నాను. మేబీ పేరు పేరున అందరికీ చెప్పగలుగుతానో లేదో నాకు తెలియదు, కానీ ఇన్ మై లైఫ్ నేను బిగ్ బాస్ అనే ఒక టఫ్ జర్నీలో ఉన్నప్పుడు నన్ను బయట నుంచి మీరు సపోర్ట్ చేసి నాకు ఓట్ చేసిన ప్రతి ఒక్కరికి ఐ కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్. అండ్ ఎస్, మై టీమ్ ఇస్ ప్లానింగ్ అ ఫ్యాన్ మీట్ ఫర్ షూర్. డెఫినెట్లీ నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత ద ప్లేస్ అండ్ డీటెయిల్స్ మీరు వీళ్ళు అరేంజ్ చేస్తారు, యూ వుడ్ గెట్ టు నో ఆన్ మై పేజెస్. నేను వస్తాను, వీలైనంత మందిని కలుస్తాను. అండ్ ఈవెంట్స్ పరంగా నేను వైజాగ్ అని, గుంటూరు అని అక్కడిక్కడికి వేరే ఊర్లోకి వెళ్తుంటాను. ఊరికి వచ్చిన ప్రతిసారి ఐ విల్ గెట్ టు మీట్ ఆ రీజియన్ కి సంబంధించిన పీపుల్. అలా డెఫినెట్లీ అందరినీ కలుస్తానని అనుకుంటున్నాను. నన్ను ఇంతగా ఆదరించి ఇంతగా అభిమానించినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. బిగ్ బాస్ వాజ్ అ ఫ్యాబ్యులస్ ఎక్స్పీరియన్స్. దాన్ని బాగా లైక్ 100% కంటెంట్ గా నేను ఎంజాయ్ చేశాను, బికాస్ 15 వీక్స్ ఉండగలిగాను. అండ్ ఐ డోంట్ వాంట్ టు క్యారీ ఎనీ నెగటివిటీ అబౌట్ ఎనీథింగ్. ప్లీజ్ మీరు కూడా ఏమైనా ఉండుంటే కనుక ఇట్ ఇస్ మై సిన్సియర్ అడ్వైస్ టు ఫర్గెట్ ఎవ్రీథింగ్. దాని ద్వారా నేను మీ అందరికీ ఇంకా దగ్గర అయ్యాను, ఇంకా చాలా క్లోజ్ అయ్యాను. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ లైక్ యూ పీపుల్ సే, ఇఫ్ ఐఎమ్ యువర్ విన్నర్, ఇఫ్ యూ సే ఐ యామ్ యువర్ విన్నర్. అండ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ టు యూ. నా అప్కమింగ్ షోస్ గురించి అండ్ అప్కమింగ్ ఏం జరగబోతుందో అంతా నేను వచ్చేసాను కాబట్టి, నా ఫోన్ నా చేతిలో ఉంది కాబట్టి ఎవ్రీథింగ్ విల్ బీ లైక్ వెరీ హ్యాండీ టు యూ. ఇంకా ప్రతిదీ మీకు ఇన్ఫార్మ్ చేస్తానని కోరుకుంటూ ఐ లవ్ యూ ఆల్ సో మచ్. దిస్ ఇస్ మై లాస్ట్ డే ఇన్ ద హాలిడే. ఐ విల్ ఎంజాయ్ ద మోస్ట్ అండ్ కమ్ బ్యాక్ అండ్ ఎంటర్టైన్ యూ పీపుల్ త్రూ మై షోస్. ఐ లవ్ యూ. How long?